ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అమ్మ ధనుసు రాశి వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతంగా ఉన్నది గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు ఇప్పుడు వీళ్లకు అధిక శాతము అంటే మిగతా అన్ని రకాల వాళ్లకు లేదా అని కాదు అందరికీ బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగంగా ఉంది అని తెలియజెప్పవచ్చు అంటే పెండింగ్ పనులు ఆగిపోయినవి ఇప్పుడు చాలా కాలం అయింది వీళ్లకు కొంత స్తబ్దతగా ఉండి అంటే అనుకున్నటువంటి పనులు జరగక కొంచెం కొంచమే అయ్యి అది ఎటు కాకుండా అయ్యి ఉండేటువంటివి ఇట్లాంటివన్నీ ఇప్పుడు వీళ్ళు శని గురువు యొక్క గ్రహాల యొక్క అనుగ్రహము చేత ఒక లెవెల్లో ఒక పీక్ లెవెల్లోకి రాబోతున్నారు ధనస్సు రాశి వాళ్ళు ఎందుకంటే కోదండమీనయోహో గురువు అన్నాడు ధనస్సు రాశి ఎవరిది గురువుది మీనరాశి గురువుదే కానీ ఇక్కడ గురువు ధనుసు రాశి వాళ్లకు చాలా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు నేను ఇందాక మొదట్లో చెప్పాను చూడండి గురువు వక్రించిన దాని వలన మీకు యోగాలు తప్పిపోయినాయి అనేట్లయితే అనుకున్నాము ఆ తప్పిపోయినటువంటి యోగాలన్నీ కూడా ఇప్పుడు ఇస్తున్నాడు మనకు తప్పిపోయినాయి గతంలో జరగాల్సినవన్నీ రాలేదు అంటే ఎక్కడికో పోయినాయి అని అనుకుంటాము ఎక్కడికి పోవు పాతవి కొత్తవి అన్నీ ఇప్పుడు ఇప్పించేదానికి సిద్ధంగా పెడతాడు అన్నీ వస్తాయి గతంలో మనం ఈ పని చేద్దాము అనుకున్న వాళ్ళు కావచ్చు ఒక సినిమా రంగంలో మనం ఇది చేద్దాము అనుకున్న వాళ్ళు కావచ్చు ఒక వ్యాపార రంగంలో బిజినెస్లో మనం కలిసి ఇది చేద్దాం అనుకున్న వాళ్ళు కావచ్చు ఒక చదువుకునేటువంటి వాళ్ళు కూడా నేను ఒక ఈ చదువులో ఇగో ఇది చేయాలనుకున్నాను అది చేయాలనుకున్నాను ఈ పిహెచ్డీ చేయాలనుకున్నాను ఇది చేయాలనుకున్నాను అనుకునేటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అని ఆగిపోయిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు అన్ని రంగాల వాళ్లకు ఈ ధను రాశి వాళ్లకు రాజద్వారం తెరచబడ తెరచబడుతున్నది జనవరి నుంచి మీరు రాజసింహద్వారం గుండా బయటికి వెళ్ళవచ్చును ఎక్కడో అటు ఇటు ఏదో దాక్కోని దాఖని కాదు సింహద్వారము గుండా అడుగు బయటికి వెట్టి ఆ బ్రహ్మాండమైనటువంటి అడుగు వేయబోతున్నారు వీళ్ళు ఎలాగో సక్సెస్ రేట్ ఉంటుంది బాగుంటుంది ధనుసు రాశి వారికి అని చెప్తున్నారు ఇక ఏ దేన్ని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఏ దిక్కున ప్రయాణించడం వల్ల వాళ్ళకి ఫలితాలు తొందరగా కనపడే అవకాశం ఉంటుంది ధనురాశి వాళ్ళు కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి ఎక్కువగా వెంకటేశ్వర స్వామి అమ్మవారు రెండు సార్ ఆరాధిస్తే వీళ్ళకు చాలా యోగంగా ఇంకా అధిక సే ఫలం అన్నట్టుగా వస్తుంది బాగుంటుంది నంబర్స్ అంటే ధనుసు రాశి వాళ్లకు ఆరు బాగా కలిసి వస్తుంది తర్వాత ఎనిమిది బాగా కలిసి వస్తుంది ఇవి రెండు బాగా కలిసి వస్తాయి ఆరు ఎనిమిది కలర్ కలర్ కు వచ్చేటప్పటికి వీళ్ళు వాడవలసినటువంటి కలర్ తెలుపు మామూలుగా కాస్త బూడిదరంగు కానీ వాడితే నెంబర్స్ కలిసి బాగా కలిసి వస్తాయి సో ధనుసు రాశి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం ఇక మీరు పట్టింది బంగారం అని చెప్పొచ్చు ఆ గురువుగారు చెప్పడం అయితే మీరు అసలు సింహద్వారాన్ని తీసుకొని మీరు అడుగు ముందుకు వేస్తారు మీరు వేసిన అడుగు సక్సెస్ రేట్ ని ఎక్కువగా పెంచుతుంది అని చెప్పారు ఇక నెంబర్స్ విషయానికి వస్తే ఆరు ఎనిమిది బాగా కలిసి వస్తుంది దైవారాధన విషయంలో వెంకటేశ్వర స్వామిని అమ్మవారిని ఎక్కువగా పూజించే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా పూజించండి దానివల్ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది కలర్స్ విషయానికి వస్తే తెలుపు యాష్ కలర్ ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల సక్సెస్ రేట్ బాగుంటుంది ధనుసు రాసి వారికి సంబంధించి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు